సురేష్ గారికి కంగ్రాచులేషన్స్ 19th యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. నిజంగా రామ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఎక్కడో బళ్ళారిలో ఉంటూ ఆయన 19 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్ 5 స్టేట్స్లో ఆయన మ్యాగజీన్ని సక్సెస్ఫుల్గా ఆయన కంటిన్యూ చేస్తారంటే నిజంగా చాలా లక్కీ అండి. భగవంతుడి ఆశీర్వాదాలు అనుకున్నా. ఇది ఒకటే కాదండి, ఆయన చాలా ఒక హార్డ్ వర్కర్ నేను చూస్తున్నాను. తిరుగుతూనే ఉంటారు ఆయన. నేను చాలా దూరంలో షూటింగ్లు ఉంటాయి కూడా, దూరంగా ఉంది సురేష్ గారు మీరు ఎందుకు వస్తున్నారు మీరు ఫోన్లో మాట్లాడుతుంటే, లేదు సార్ నేను రావాలని చెప్పేసి వచ్చి అక్కడ వెయిట్ చేసి ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడి వెళ్తారు. అంటే ఏదైనా సరే కష్టపడితేనే ఫలితం వస్తుంది అనేది ఆయన నమ్మకం. సో అలాగే ఆయన 19 ఇయర్స్ ఆయన ఈ ఒక ప్రొఫెషన్లో ఆయన సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఈరోజు ముఖ్యంగా బర్త్డే బాయ్ రోషయ్య గారు, సో ఆయనకి నా బర్త్డే విషెస్ అండి. ఆయన వాజ్ అ గ్రేట్ లెజెండ్, ఎందుకంటే పాలిటిక్స్లో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అండి, ఒక్కొక్కరికి వాళ్ళు వాళ్ళ ఓన్ ఒక నేమ్ తెచ్చుకున్నారు. బట్ ఈయన విషయంలో వచ్చేటప్పటికి గవర్నర్ ఫర్ తమిళనాడు అండ్ కర్ణాటక, ఒక సీఎం అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్. సో ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఉన్న పాలిటీషియన్స్కి ఏంటంటే ఆయన క్లిప్పింగ్స్ ఉంటే అది చూసి ఏ విధంగా మాట్లాడాలి అండ్ పర్ఫెక్ట్ వర్డ్స్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఎంత మాట్లాడాలి అంతే ఉంటుంది. ఏ వర్డ్ రావాలో ఆ వర్డ్ ఆటోమేటిక్గా ఆమె వస్తుందన్నమాట. సో ఆయన గ్రేట్ పర్సన్, ఆయన బ్లెస్సింగ్స్ సురేష్ గారికి ముందు నుంచి ఉంది. అండ్ అదే మాదిరిగా ఆయన తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు అక్కడ ఫంక్షన్స్కి వెళ్ళి, ఈ మార్షల్ ఆర్ట్ ఫంక్షన్స్కి వెళ్ళి ఆయన పర్మిషన్ అడిగితే రాజ్భవన్లోనే ఇచ్చేవారు. అండ్ హీస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం, సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. అండ్ కళ్యాణ్ గారు, సి కళ్యాణ్ గారు మాకు వెరీ లాంగ్ ఫ్రెండ్ అండ్ మిత్రుడు. లైఫ్లో ఒక చాలా లాంగ్ జర్నీ మేము ట్రావెల్ చేసాం. సో ఆయన ఈరోజు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్లో ఆయన గెలవడం, అందరూ కళ్యాణ్ గారు గెలిచారు కళ్యాణ్ గారు గెలిచారు అన్నారు. నేను నాకేం పెద్ద అది ఇదే, ఎందుకంటే అది జరగాల్సిన మ్యాటర్. అది సో జరగకపోతే నేను ఆలోచించాలి కానీ అది ఎంత అన్ని ఎంత డిఫరెన్స్ని అడగాలి తప్ప. సో ఐ న్యూ అనమాట. బట్ ఎనీహౌ ఆయన కూడా ఏంటంటే లైఫ్లో ఎంతో కష్టపడి, ఏ ఫ్లూక్ ఏం కాదు అది, చాలా ఆయన కష్టపడి లైఫ్లో తిరిగి తిరిగి ఆయన ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసి ఈరోజు ఆయన అంత ఒక లెవెల్ ఉన్నారంటే నిజంగా గ్రేట్ అది. అండ్ ముఖ్యంగా 100 ఇయర్స్ ఫిలిం ఫంక్షన్ జరిగేటప్పుడు హీ వాజ్ ది ప్రెసిడెంట్ అనమాట, అండ్ విత్ ద సీఎం ఎక్స్ అంటే లేట్ సీఎం జయలలిత గారితో. అండ్ లాట్ ఆఫ్ ఐ మీన్ మార్క్స్ ఆయన ఓన్ హార్డ్ వర్క్ ఆయన సంపాదించుకున్నారు. అండ్ ఆల్సో మా మిత్రుడు రామ్ సత్యనారాయణ గారు కూడా, ఆయన కూడా ఆయన స్టైల్లో ఆయన సినిమాలు చేస్తూ అండ్ 100 ఫిలిమ్స్ క్రాస్ అయ్యారా, 2 తక్కువ, అడుగు తొందరగా చేసేయండి ఈ సంవత్సరం లోపల చేసేద్దాం. అండ్ జీవిత గారు వాజ్ అగైన్ వన్ ఆఫ్ ద మూవీ ఆర్టిస్ట్ ప్రెస్ ఎవ్రీబడి అండి. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీబడి హేమా గారు అండ్ మా ఆర్టిస్ట్ సైడ్ అంతా అండ్ భగీరథ గారు కూడా ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అండి. సో ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఏంటంటే మా ట్రైన్లోనే ట్రావెల్ చేసిన వాళ్ళనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఈరోజు అందరూ వచ్చినందుకు అండ్ ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ నాకు కూడా ఈరోజు నేను ఈ ఇండస్ట్రీలో 3 జనరేషన్స్ క్రాస్ అయ్యి 4th జనరేషన్కి ఎంటర్ అవుతున్నాను. నేను లైఫ్లో ఇంత దూరం నేను ట్రావెల్ చేస్తానని చెప్పి నేను అనుకోలేదు. మా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి నా అభిమానులకి ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తాను, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్తో, టెక్నీషియన్స్ ఇచ్చిన సపోర్ట్తో, నాకు పాటలు మాటలు రాసిన రైటర్స్కి, కెమెరామ్యాన్ అంటే అందరికీ, వాళ్ళు నన్ను ఒక ఆర్డినరీ పర్సన్ని నన్ను ఇంత దూరం అంటే వాళ్ళు ఒక ఇమేజ్ క్రియేట్ చేసి, మామూలుగా ఉన్న మనిషిని క్రియేట్ చేశారు. నేను 450 ఫిలిమ్స్ అండ్ 150 ఫిలిమ్స్ యాజ్ అ హీరో ఇన్ 3 లాంగ్వేజెస్, 40 ఇయర్స్ క్రాస్ అవడం అంటే నిజంగా నేను అసలు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అండి. సో మెనీ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్ వేర్ నేనేంటంటే ఐ థాట్ ఇట్స్ గోయింగ్ టు బి ఓవర్, అయిపోయింది ఇంకా మనం రిటైర్ అయ్యి మనం వెళ్ళిపోవాలి, దట్స్ ఇట్ అనుకున్నాను. బట్ గాడ్ సీమ్స్ టు బి వెరీ కైండ్ అండ్ దేవుడు నిజంగా ఇంకా ట్రావెలింగ్లో నాకు టికెట్, ఇంకా నాకు ఎక్స్టెన్షన్ టికెట్స్ నాకు ఇస్తూనే ఉన్నారండి. సో మనస్ఫూర్తిగా నేను ఆల్ మై ప్రొడ్యూసర్స్ అంటే చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ ఎవరైనా సరే
నాకు అవకాశం ఇచ్చి, నాకు వేషాలు ఇచ్చి, నాకు ఇంతటి పాటు చేసిన, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఒక ఎయిర్పోర్ట్ కానీ ఎక్కడైనా వెళ్ళినా సరే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ వచ్చి నన్ను వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తున్నారు. సో అందరికీ నేను పాదాభివందనాలు చేస్తూ చాలామంది మాట్లాడండి. ఎవరంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ కవరింగ్ ఎవ్రీబడి అండి, బట్ ఆల్ ది పీపుల్ ఓవర్ ఆన్ ది స్టేజ్ ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో ఈచ్ వన్ హెస్ గాట్ అ ఓన్ ఫ్లాగ్ ఆఫ్ దియర్ ఓన్. వాళ్ళందరూ ఏంటంటే స్వయంగా వాళ్ళు కష్టపడి వాళ్ళు ఏంటంటే ఆ పేరు వాళ్ళు సంపాదించినారు, కానీ ఏదో ఫ్లూక్లో వాళ్ళు ఏం సంపాదించుకోలేదు. సో అలాగే ఇంకా ముందు ముందు ఏంటంటే చాలామంది ఉన్నారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్.